హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టాలీవుడ్ హిస్టరీలో ఒకప్పుడు ఒక సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పడానికి, ఒక సినిమా ఎన్ని రోజులు థియేటర్లో ఆడింది అనే దానిపై ఆ సినిమా రిజల్ట్ ను చెప్పేవారు. ప్రతి సినిమా మినిమం 100 రోజులు, 150 రోజులు, 175, కొన్ని సినిమాలు ఏకంగా 365 రోజులకు పైగా ఆడి చరిత్ర సృష్టించాయి. కానీ రాను రాను ఆ సినిమాల థియేటర్ సంఖ్యలు తగ్గుతూ రాగా చివరిగా 175 రోజుల వేడుక ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. ఆ రికార్డును కూడా తర్వాత చెరుమరుగైపోగా ప్రస్తుతానికి 50 రోజుల వేడుకలు ఎక్కువగా జరుగుతుండగా, టాలీవుడ్ చరిత్రలో అత్యధిక సెంటర్స్ లో 175 రోజులను కంప్లీట్ చేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలలో టాప్ 10 ప్లేస్ లో నిలిచిన సినిమాలను ఒకసారి గమనిస్తే, టాప్ ప్లేస్ లో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా 2003లో 52 సెంటర్స్ లో 175 రోజులను కంప్లీట్ చేసుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇక తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి 2006లో 48 సెంటర్స్ లో 175 రోజులను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక మూడో ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా సినిమా 2002లో 31 సెంటర్స్ లో 175 రోజులను పూర్తి చేసుకుంది. ఇక నాలుగో ప్లేస్ లో నటసింహం బాలకృష్ణ నటించిన సమర సింహారెడ్డి 1999లో 29 సెంటర్స్ లో 175 రోజులను కంప్లీట్ చేసుకోగా, ఐదో ప్లేస్ లో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి 1996లో 27 సెంటర్స్ లో 175 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకుంది. ఇక ఆరో ప్లేస్ లో యంగ్ హీరో తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమా 2005లో 25 సెంటర్స్ లో 175 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఏడో ప్లేస్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమాభిషేకం 1981లో 19 సెంటర్స్ లో 175 రోజుల వేడుకను పూర్తి చేసుకుంది. ఇక ఎనిమిదవ ప్లేస్ లో బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు 2001లో 17 సెంటర్స్ లో 175 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఇక తొమ్మిదవ ప్లేస్ లో విక్టరీ వెంకటేష్ నటించిన కలిసుందాంరా 2000లో 14 సెంటర్స్ లో 175 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకుంది. ఇక పదవ ప్లేస్ లో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన లవకుష సినిమా 1963లో 13 సెంటర్స్ లో 175 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద అత్యధిక సెంటర్స్ లో 175 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకున్న సినిమాలు ఇవి. ఇక టాలీవుడ్ లో రీసెంట్ కాలంలో 175 రోజుల వేడుకను అత్యధిక సెంటర్స్ లో జరుపుకున్న చివరి పెద్ద సినిమాగా మగధీర సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా ఓవరాల్ గా డైరెక్ట్ సెంటర్స్ 3, షిఫ్ట్ సెంటర్స్ 9 కలుపుకొని ఓవరాల్ గా 12 సెంటర్స్ లో 175 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత మరే సినిమా కూడా 175 రోజుల వేడుకను అత్యధిక సెంటర్స్ లో ఇప్పటి వరకు జరుపుకోలేదు. బహుశా ఇదే చివరి 175 రోజుల వేడుకను అత్యధిక సెంటర్స్ లో జరుపుకున్న సినిమాగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఇందులో కొన్ని సినిమాలు షిఫ్ట్ పద్ధతిలో కూడా ఈ సెంటర్స్ లో ఆడినట్లు సమాచారం. ఓవరాల్ గా అత్యధిక సెంటర్స్ లో 175 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకున్న సినిమాలు ఇవి. మరి ఈ సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.